కామారెడ్డి జిల్లాలో తాగునీటి కోసం కాలనీవాసులు రోడ్డెక్కారు. నాగిరెడ్డిపేట మండలం గోపాల్పేట గ్రామ పంచాయతీ పరిధిలో కాలనీవాసులు గత 4 రోజులుగా మంచినీరు సరఫరా లేకపోవడంతో ఆందోళనకు దిగారు. అధికారుల నిర్లక్ష్యంతో తాగునీటి సమస్య తలెత్తిందని రోడ్డుపై బయటే నిరసన చేపట్టారు. నీటి సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా తమకు తాగునీటి సరఫరా చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పోయి మేము చెప్తే ఆయన పట్టించుకుంటాడు ఏమంటాడు, చెట్లతో ఆకులు కాస్తున్నాయి అయినప్పుడు అయితే ఏం చేస్తారని చెప్తున్నాడు. 5 రోజుల నుంచి నీళ్ళు పోయి మండలు హెడ్క్వార్టర్ నీళ్ళకు బాయిలు లేవు, కుంటలు లేవు, బోర్లు లేవు. మా పరిస్థితి తానం చేసినట్లేదు, 3 రోజుల నుంచి తానాలు లేవు. అందుకోవడానికి సెక్రటరీ ఏమో ఉంటా మాట్లాడుతున్నాడు. మాకు ఏమంటే చేస్తాము, మీరు ధర చేస్తారు, ఎంతమంది చేస్తారు, 100 మంది చేస్తారా, 1000 మంది చేస్తారా, ఏం చేస్తారా మీరు అని మొత్తం ఎట్లా అంటే ఒక అనపడలేక మాట్లాడుతున్నాం. అందుకోవడానికి మాకు ఏమిటిదంటే నీళ్ళకు బాగా ఇబ్బంది అవుతుంది, మండలు ఉన్నది, మండలేడు కూడా నీళ్ళు లేవు, చెరువులు లేవు, కుంటలు లేవు, బాయిలు లేవు. కాబట్టి ఆయన మీద చర్య తీసుకోవాలి, సెక్రటరీ మీద మాకు మంచిగా నీళ్ళ చెట్టు పని చేయాలి. మాకు కావాల్సింది నీరు, మాకు తానా చేద్దామన్నా వంట చేసుకుందామన్నా కానీ బస్సు ఇబ్బంది అవుతుంది, మేము ఎట్లా చేయాలి? వాళ్ళు సెక్రటరీ చెప్తే సెక్రటరీ వస్తలేడు, ఏం చేస్తలేడు, సర్పంచ్ నేనేం చేసుకోవాలి, సర్పంచ్ అడితే నేనేం చేయాలి, నాతోటి ఏం కాదు అంటున్నాడు. మరి ఊళ్ళతో మేము మాట్లాడాలి, ఊళ్ళతో ఎట్లా చేయాలి, ఏం కాదా మరి చెప్పు మరి.